ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఈరోజు మనం ఘర్షణ అనే పాఠం గురించి చెప్పుకుంటూ పోతున్నాం. మరి ఎప్పుడైనా మీరు చలికాలంలో బాగా చలిగా ఉన్నప్పుడు ఈ విధంగా రెండు చేతులు గట్టిగా రుద్ది ఇలా మొహం మీద ఆనించుకుంటాం, అప్పుడు ఎలా ఉంటుంది? మనకు చాలా వెచ్చగా అనిపిస్తుంది. అంటే ఈ రెండు చేతులు ఒకదానితో ఒకటి మనం రుద్దడం వలన ఈ రెండింటి మధ్య ఏం జరిగింది? ఘర్షణ అనేది పుట్టింది. ఈ ఘర్షణ వలన మనకు ఉష్ణం అనేది పుడుతుంది. ఆ ఉష్ణం వలనే మనకు ఈ వెచ్చదనం అనేది కలుగుతుంది. మరి ఇక్కడ చూడండి, రెండు చేతులు ఒకదానితో ఒకటి రుద్దడం వలన ఉష్ణశక్తి జనిస్తుంది. రెండు చేతులు ఒకదానితో ఒకటి రుద్దినప్పుడు అక్కడ జరిగేటువంటి ఘర్షణ వలన ఉష్ణశక్తి జనిస్తుంది. మరి ఇలాంటి సందర్భాలు మనకు నిత్య జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి మన నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని కొన్ని సందర్భాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించండి, ఆకురాయి మిషన్తో ఈ కత్తులను కత్తి పీటలను సానబెట్టేవాళ్ళు మన ఇంటి ముందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ వేగంగా తిరుగుతున్నటువంటి ఈ ఆకురాయి మీద అంచు మీద ఈ కత్తిని ఉంచి ఆ వేగంగా చక్రాన్ని తిప్పినప్పుడు ఆ ఆకురాయికి ఆ కత్తికి మధ్య ఘర్షణ జరిగి మనకు మన ఇంట్లో ఉండేటువంటి కత్తి పీటలు కావచ్చు, కత్తులు కావచ్చు, చిన్న చిన్న చాకులు కావచ్చు, వీటి యొక్క అంచు అంతా కూడా పదునుగా తయారు చేస్తారు. అప్పుడు మనకు ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ సులభంగా తరగడానికి సులభంగా ఉంటాయి. మరి ఆ ఘర్షణ వలన ఆ కత్తి యొక్క అంచు మరింతగా బాగా పదును తేలుతూ ఉంటుంది. అలాగే ఈ ఆకురాయి తిరిగేటప్పుడు వేగంగా తిరిగేటప్పుడు ఈ ఆకురాయికి అలాగే ఈ కత్తి యొక్క అంచుకి మధ్య నిప్రవులు కూడా రావడానికి అవకాశం ఉంది. అది కూడా మనం గమనించవచ్చు. మరి ఇక్కడ చూడండి, ఆకురాయితో సానబెట్టేటప్పుడు ఎగిరేటువంటి నిప్రవులను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే ఘర్షణ వలన మనకు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతుందనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ఉదాహరణ చూడండి, ఇక్కడ నున్నగా ఉండేటువంటి ఒక తలం మీద ఒక వ్యక్తి నడిచి వెళ్తూ పొరపాటున జారిపడ్డాడు. అంటే అక్కడ ఏదో ద్రవ పదార్థం ఏదో ఒలికినట్లే ఉంది. నీరు కానీ ఏదైనా నూనె కానీ వంటి వస్తువులు నున్నటి గచ్చు మీద ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడవాలి, లేకపోతే జారిపడిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ఘర్షణ తక్కువగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకోటి గమనించండి, ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసేటువంటి వాళ్ళు అంటే బరువులు ఎత్తేటువంటి వాళ్ళు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే చేతులకు పౌడర్ని పూసుకున్నాడు. కొంచెం గరుకుగా ఉండేటువంటి పౌడర్ను పూసుకొని ఆ బరువులను ఎత్తే సమయంలో ఆ రాడ్ ఏదైతే ఉందో అది జారిపోకుండా ఉండడానికి ఆ విధంగా పౌడర్ని పూసుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ ఘర్షణను పెంచడానికి ఈ విధంగా పౌడర్ను చేతులపై పూసుకొని ఆ తర్వాత వచ్చి బరువులు ఎత్తారు. ఎందుకంటే ఈ బరువులు ఎత్తేటప్పుడు అది జారిపోకూడదు, చాలా బరువుగా ఉంటుంది కదా, అది మన మీద పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ విధంగా చేతులకు గరుకు పౌడర్ను పూసుకొని ఆ తర్వాత మాత్రమే వాళ్ళు బరువులు ఎత్తడం అనేది మనం గమనించవచ్చు. అప్పుడు వాళ్ళ యొక్క చేతుల్లో ఉండేటువంటి తేమ లేదా చెమట వల్ల ఆ రాడ్ జారిపోకుండా గట్టిగా ఉంటుంది. సో ఈ విధంగా ఘర్షణను పెంచడం కోసం కూడా మనం కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఇంకో సందర్భంలో ఘర్షణ తగ్గించడానికి కూడా మనం పౌడర్ను వాడుతూ ఉంటాం. మనం ఇంట్లో క్యారమ్స్ ఆడుతూ ఉంటాం కదా, మరి ఆ క్యారమ్ బోర్డును మనం శుభ్రం చేసి ఆ తర్వాత దానిపైన మనం ఏం చేస్తామంటే చక్కగా మెత్తగా ఉండేటువంటి పౌడర్ని చల్లుతాం. ఎందుకు చల్లుతాం మీ అందరికీ తెలుసు, ఎందుకని మనం స్ట్రైకర్తో ఈ కాయిన్స్ను కొట్టేటప్పుడు అది స్మూత్గా జారడానికి, అంటే ఘర్షణను తగ్గించి బోర్డు యొక్క తలానికి అలాగే మన స్ట్రైకర్కి మధ్య ఘర్షణ ఎక్కువగా ఉంటే ఆ స్ట్రైకర్ త్వరగా కదలదు. ఇప్పుడు ఆమె చూడండి, స్ట్రైకర్ని కొట్టినప్పుడు అది ఎన్నిసార్లు ముందుకి వెనక్కి కదులుతుందో సులభంగా. సో ఆ విధంగా బోర్డును సిద్ధం చేసి మనం క్యారమ్స్ ఆడితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనం రోడ్లపైన ఇలాంటి చారలను మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఒంపు మార్గంలో వేగంగా ప్రయాణించేటువంటి వాహనాలు, కార్లు, బస్సులు లాంటివి ఆ వేగాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఆ టైర్లకి ఆ రోడ్డుకి మధ్య జరిగేటువంటి ఘర్షణ వలన ఇలాంటి చారలను కూడా మనం గమనించవచ్చు. ఈ చారలు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ వాహనాల యొక్క టైర్లు ఉన్నాయి కదా,
ఆ టైర్లకి అలాగే రోడ్డు యొక్క తలానికి మధ్య జరిగినటువంటి ఘర్షణ వలన ఈ విధంగా చారలు అనేవి ఏర్పడతాయి. మరి వాహనాల యొక్క సడన్ బ్రేక్ వల్ల రోడ్డుపై ఏర్పడినటువంటి చారలను ఇప్పుడు మీరు అక్కడ గమనిస్తూ ఉన్నారు. అలాగే మన యొక్క చెప్పులు, బూట్లు అడుగున చూడండి, గాడులు గాడులుగా అలాగే కొన్ని బొడిపెలుగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారని ఒకసారి ఆలోచించండి. మనం నడిచేటప్పుడు రకరకాల తలాల మీద నడుస్తూ ఉంటాం. కొన్ని నూనెపైన తలాల మీద నడుస్తుంటాం, గట్టిగా ఉండేటువంటి రోడ్డు మీద నడుస్తుంటాం, మట్టి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. మరి మన కాలు స్లిప్ అవ్వకుండా, జారిపోకుండా ఈ చెప్పుల యొక్క అడుగు భాగంలో ఉండేటువంటి ఆ గ్రిప్పులన్నీ కూడా బాగా మనకు ఉపయోగపడతాయి. అలాగే ఈ గ్రిప్పులు అనేటువంటివి నునుపైన తలాల మీద ప్రయాణించేటప్పుడు మన కాలుకి పట్టు తగ్గించుకోవడానికి, జారిపోకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మరి కింది భాగంలో మనం చూడండి, పాత చెప్పులు, బూట్లు ఈ విధంగా అరిగిపోయినటువంటివి మనం జారిపడడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి పాత చెప్పులు, అలాంటి చెప్పులను మనం వాడకపోవడమే మంచిది. అంటే గాడులు బుడిపెలు ఉన్నట్లయితే మనకు గ్రిప్పు బాగా ఉంటుంది, లేకుంటే కొంచెం జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. మరి టైర్లలో కూడా చూడండి, ఈ విధంగా అరిగిపోయినటువంటి గాడులు, అరిగిపోయినటువంటి పాత టైర్లు ఏమో మనకి ఇటువైపు ఉన్నాయి. మరి కొత్త టైర్లు చూడండి, చక్కగా అన్ని గ్రిప్పు గాడులన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గాడులు అనేవి అరిగిపోతాయో ఇవి సులభంగా జారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వాహనాలు నడిపేటువంటి డ్రైవర్లు బ్రేక్ వేసినప్పటికీ కూడా కొద్దిగా స్లోగా ఆగుతుంది బండి, ఎందుకంటే ఈ వాహనాల యొక్క టైర్లు పాతబడిపోయి అవి సులభంగా జారుతూ ఉంటాయి. కాబట్టి మన నిత్య జీవితంలో ఘర్షణ అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయము. ఈ ఘర్షణను అవసరమైన చోట్ల మనం పెంచుతూ ఉంటాం, కొన్ని చోట్ల ఘర్షణ తగ్గించడానికి అనేక ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మరి ఇంతకీ ఘర్షణ అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించండి, ఘర్షణ అంటే స్పర్శలో కలిగినటువంటి, అంటే స్పర్శలో తాకి ఉన్నటువంటి రెండు వస్తువుల తలాల మధ్య సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలమే ఘర్షణ. అంటే రెండు వస్తువులు ఒకదాని మీద ఒకటి కదులుతూ ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకించే బలమే ఘర్షణ. అలా వ్యతిరేకించే బలం, ఘర్షణ బలం కొన్ని చోట్ల మనకు చాలా ఉపయోగపడుతుంది, కొన్ని చోట్ల మనకు నష్టాన్ని కూడా కలిగిస్తుంది. మరి ఘర్షణ గురించి మనం ఇంకా ముందు ముందు చాలా విషయాలు తెలుసుకుని ఉంటాం. మరి ఒక కృత్యం చేద్దాం. ఇప్పుడు మీ అందరికీ గోళీలు అంటే ఎంతో ఇష్టం కదా. ఆ గోళీలు, ఒక గోళీని తీసుకొని ఒక నునుపైనటువంటి తలం మీద ఈ విధంగా వదలండి, అది సులభంగా దొర్లి కింద పడిపోతుంది. అంటే గోళీ చాలా నున్నగా ఉంటుంది కదా, అలాగే బల్ల యొక్క తలం కూడా ఇక్కడ ఎలా ఉంది, బాగా నునుపుగా ఉంది. అందువల్ల గోళీ అనేది సులభంగా దొర్లిపోయింది. మరి అదే పుస్తకాన్ని కనుక మనం ఒక బల్ల మీద ఉంచి కొంచెంగా నెట్టామనుకోండి, అది కొద్దిగా ముందుకు జరిగి ఆగిపోతుంది. అంటే పుస్తకాన్ని కానీ మనం నెట్టాలి అంటే మన చేతితో కొంత బలాన్ని ఉపయోగిస్తేనే అది ముందుకు కదులుతుంది. అంటే ఇంతాక మనం గోళీని వాడాం, గోళీ యొక్క తలము, బల్ల యొక్క తలము రెండు నునుపుగా ఉన్నందువల్ల, అవి రెండు ఒకదానికొకటి ఘర్షణ తక్కువగా ఉన్నందువల్ల సులభంగా జారిపోయింది. ఇక్కడ పుస్తకము కొంత ఘర్షణను ఏర్పరిచింది కాబట్టి ఆ ఘర్షణను వ్యతిరేకించేటువంటి కొంత బలాన్ని మనం ప్రయోగిస్తే కానీ అది ముందుకు జరగలేదు. మరి ఒక బల్లపైన నేను ఒక పుస్తకాన్ని ఉంచాను అనుకుందాం. మరి ఆ బల్లపైన ఉంచినటువంటి పుస్తకం మీద ఎటువంటి బలాలు పనిచేస్తాయి, అంటే నిశ్చలంగా ఉన్న పుస్తకం మీద ఏ విధమైనటువంటి బలాలు పనిచేస్తాయి అనేది కూడా మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఒక బల్లపైన ఒక పుస్తకం ఉంది, అది కదులుతున్నదా, కదలటం లేదు. కదలకుండా ఉండే స్థితిని ఏమంటారంటే నిశ్చల స్థితి అంటారు. మరి నిశ్చలంగా ఒక పుస్తకము ఒక బల్లపై ఉన్నప్పుడు ఆ పుస్తకం మీద ఏ బలాలు పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఆ పుస్తకం యొక్క భారము, దాన్ని మనం ఇంగ్లీష్లో వెయిట్ అంటాం కదా, కాబట్టి డబ్ల్యూ అనే అక్షరంతో సూచించాం. మరి వస్తువు యొక్క భారము ఎటువైపుకు పనిచేస్తున్నది చూడండి, అది క్రింది వైపుకు పనిచేస్తున్నది. ఈ విధంగా కింది వైపుకు పనిచేస్తుంది, ఎందుకంటే వస్తువు, ప్రతి వస్తువును ఆకర్షించేది ఏమిటి, భూమి. భూమి యొక్క ఆకర్షణ బలమే వస్తువు యొక్క భారం.
ఒక వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలమే ఆ వస్తువు యొక్క భారం అవుతుంది. కాబట్టి భారం యొక్క దిశ ఎల్లప్పుడూ భూమి వైపుకు ఉంటుంది. మరి ఈ భూమి ఆకర్షణ బలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న బలం ఈ కింద వైపు ఉన్నది గమనించండి. దాన్ని ఏమంటారు? దాన్ని ప్రతిచర్య బలము లేదా అవిలంబ బలము లేదా సహజ బలము, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునేటువంటి దీన్ని ఎన్ నార్మల్ ఫోర్స్, దాంట్లో మొదటి అక్షరం ఎన్తో సూచిస్తాం. మరి నిశ్చలంగా ఉన్నటువంటి ఒక పుస్తకం మీద పనిచేసేటువంటి ఈ రెండు బలాలు కూడా పరిమాణంలో సమానంగా ఉంటాయి, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. మరి పరిమాణంలో సమానంగా ఉన్నందువలనే ఈ రెండు ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉండగలుగుతుంది. అంటే డబ్ల్యూ అనేది ఎన్కి సమానం. అంటే ఆ పుస్తకం యొక్క భారము ఆ పుస్తకం మీద పనిచేసేటువంటి అవిలంబ బలానికి సమానంగా ఉంటుంది. మరి ఈ నిశ్చలంగా ఉన్న పుస్తకం మీద పనిచేసేటువంటి ఫలిత బలాన్ని కానీ మనం లెక్కించినట్లయితే దాని యొక్క సూత్రం ఏ విధంగా ఉంటుందో చూడండి. మరి వస్తువు యొక్క భారం క్రింది వైపుకు పనిచేస్తుంది, దాన్ని డబ్ల్యూ అంటాము. మరి వస్తువుపై పనిచేసేటువంటి అవిలంబ బలం, భూమి ఆకర్షణ వ్యతిరేకంగా పనిచేసే బలం అవిలంబ బలం ఎన్ అయితే డబ్ల్యూ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. కాబట్టి డబ్ల్యూ మరియు ఎన్ అనేది సమానంగా ఉంటాయి. మరి ఇప్పుడు నిశ్చలంగా ఉన్నటువంటి పుస్తకం మీద పనిచేసేటువంటి ఫలిత బలం జీరో అవుతుంది కదా. మరి పుస్తకం కదులుతూ ఉన్న సమయంలో ఆ వస్తువు మీద పనిచేసేటువంటి బలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మరి దానికంటే ముందుగా క్షితిజ సమాంతరము, క్షితిజానికి లంబము అంటే ఏంటో ఆ రెండు పదాలను తెలుసుకొని ఆ తర్వాత మనం వస్తువు కదులుతున్నప్పుడు ఉండేటువంటి బలాలను తెలుసుకుందాం. మనం ఎప్పుడు కూడా క్షితిజ సమాంతర దిశ, క్షితిజ లంబ దిశ అనే పదాలు ఎప్పుడు వాడుతూ ఉంటాం. క్షితిజము అనగా భూమి అని అర్థం. క్షితిజము అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి. భూమికి సమాంతరంగా ఉంటే దాన్ని క్షితిజ సమాంతర దిశ అంటారు. క్షితిజ లంబంగా అంటే భూమికి 90 డిగ్రీల కోణంతో పైకి ప్రయాణిస్తే దాన్ని క్షితిజ లంబ దిశ అంటారు. భూమికి సమాంతరంగా వెళ్తుంటే ఈ విధంగా చూపిస్తూ ఉంటాము, దాన్ని క్షితిజ సమాంతర దిశ అంటే భూమి యొక్క దిశలోనే, ఇదేమో భూమి యొక్క లంబ దిశ. కాబట్టి క్షితిజ సమాంతర దిశలో పనిచేసేటువంటి బలాలు ఏమున్నాయి, క్షితిజ లంబ దిశలో పనిచేసే బలాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మరి వస్తువుపై నెట్ట నిలువుగా క్షితిజ లంబ దిశలో పనిచేసేటువంటి బలాలను ఇప్పుడే మనం చూసాం. వస్తువు యొక్క భారం కింది వైపు పనిచేస్తుంది, అభిలంబ బలము దానికి వ్యతిరేకంగా పైకి పనిచేస్తుంది. సో తర్వాత వస్తువుపై క్షితిజ సమాంతరంగా పనిచేసేటువంటి బలాలను కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే వస్తువును కదల్చడానికి మనం కొంత బలాన్ని ముందుకు నెట్టాం. మరి పుస్తకం ముందుకు పడిపోయిందా? పడలేదు. పుస్తకానికి బల్లకు మధ్య జరిగిన ఘర్షణ బలం దాన్ని కొంత ఆపింది. గోలి అయితే సులభంగా దొరికిపోయింది, అక్కడ ఘర్షణ బలం తక్కువగా ఉంది కాబట్టి. కాబట్టి ఒక బల్లపై ఉంచినటువంటి పుస్తకం మీద లేదా ఏదైనా ఒక వస్తువు పైన క్షితిజ సమాంతరంగా పనిచేసేటువంటి బలాలు ఏమవుతాయి అంటే ఆ వస్తువును కదల్చడానికి మనం ఉపయోగించినటువంటి లేదా ప్రయోగించినటువంటి బలము మరియు ఆ బలాన్ని వ్యతిరేకించేటువంటి ఘర్షణ బలము. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాము ఘర్షణ బలాన్ని, దాన్ని స్మాల్ ఎఫ్తో సూచించాము. అలాగే మనం ఉపయోగించే బలాన్ని ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్తో సూచించాం. మరి నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఒక వస్తువును కదల్చడానికి కావలసిన కనీస బలాన్ని లెక్కించడానికి ఇక్కడ వేసినటువంటి ఒక సూత్రాన్ని అలాగే XY అక్షాలను గమనించండి. ఎక్స్ అక్షము అంటే భూమికి సమాంతర దిశలో ఉండేది, వై అక్షము అంటే భూమికి లంబ దిశలో ఉండేది. మరి ఇక్కడ గమనించండి, వై అక్షం పైన డబ్ల్యూ ఎన్ తీసుకున్నాం, ఎక్స్ అక్షం పైన ఇప్పుడు మనం ఉపయోగించినటువంటి ప్రయోగించినటువంటి బలము మరియు ఘర్షణ బలాలను తీసుకున్నాం. మరి ఎఫ్ నెట్ ఫలిత బలం ఏమవుతుందో ఎక్స్ అక్షం దిశలో చూడండి. ఎఫ్ మైనస్ ఎఫ్ఆర్ ఇది ఎక్స్ అక్షం దిశలో తీసుకుంటే, మరి వై అక్షం దిశలో చూసినట్లయితే ఎఫ్ నెట్ ఎన్ మైనస్ డబ్ల్యూ అది వై అక్షం దిశలో అవుతుంది. సో మరి ఈ విధంగా ఒక పుస్తకంపై పనిచేసేటువంటి బలాలను కనీస బలాన్ని లెక్కించడానికి ఒక సూత్రాన్ని మనం రాబట్టాం. ఇప్పుడు ఇదే విషయాన్ని మరికొంత అర్థం చేసుకోవడం కోసం, ఘర్షణ బలాన్ని మరింతగా అర్థం చేసుకోవడం కోసం ఒక కృత్యం, ఒక ప్రయోగాన్ని మనం చేద్దాం. దీనికోసంగా మనం ఒక
చెక్క దిమ్మపై పనిచేసేటువంటి ఘర్షణ బలం ఏ విధంగా ఉంటుందో లెక్కించడానికి ఒక పెద్ద బల్లను తీసుకున్నాం. ఈ బల్లపైన మనము ఒక ట్రాలీని ఏర్పాటు చేశాం. ఈ ట్రాలీని ఒక తాడు సహాయంతో ఒక కప్పీ మీదుగా వేలాడదీసి ఈ విధంగా బరువులను తగిలించడానికి ఒక కొక్క్యాన్ని అలాగే ఒక రాడ్ను ఈ విధంగా అమర్చాం. ఇక్కడ మళ్ళా గమనించండి, ఈ అమరికను ఒక చెక్క బల్లపైన ఒక ట్రాలీని తీసుకున్నాము. ఈ ట్రాలీ నడవడానికి వీలుగా ఇక్కడ చక్రాలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఒక తాడును కప్పీ మీద గుండా వేలాడదీసి దీని చివర ఒక కొక్క్యాన్ని ఉంచి ఆ కొక్క్యానికి బరువులు తగించేటువంటి ఒక కడ్డీని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మనం ఒక చెక్క దిమ్మెను దీనిపైన ఉంచాం. ఎక్కడ ఉంచాము? ట్రాలీ పైన ఉంచాం. ఒక కొంత బరువును వేసినప్పుడు ట్రాలీ ముందుకు జరిగింది, మరలా ఇంకొంచెం బరువును వేసినప్పుడు ట్రాలీ కూడా జరిగింది. ట్రాలీతో పాటు పైన ఉన్న చెక్క దిమ్మె కూడా ముందుకే కదులుతూ ఉన్నది. మరి ఇప్పుడు గమనించండి ఏమవుతుందో జాగ్రత్తగా. బరువును బాగా పెంచాం. బరువును పెంచినప్పుడు ట్రాలీ ముందుకు జరిగినప్పటికీ కూడా చెక్క దిమ్మె కొంచెం వెనక్కు జరిగింది. ఒకసారి మళ్ళీ చూడండి, బరువును పెంచాము. మామూలుగా అయితే ట్రాలీతో పాటు చెక్క దిమ్మె కూడా ముందుకు జరగాలి, కానీ ఇక్కడ మనకు చెక్క దిమ్మె కాస్త వెనక్కు జరిగి ట్రాలీ కాస్త ముందుకు జరిగింది. ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే, మనం బరువులను పెంచినంతసేపు ట్రాలీతో పాటు చెక్క దిమ్మె ముందుకు కదిలింది. బరువులు ఎక్కువయ్యేసరికి చెక్క దిమ్మకి ట్రాలీకి మధ్య ఘర్షణ బలానికి వ్యతిరేకంగా ఎక్కువ బలం పనిచేయడం వలన చెక్క దిమ్మె ఏమో వెనక్కు జరిగి ట్రాలీ ముందుకు జరిగింది. ఈ ప్రయోగాన్ని మనం గమనించినట్లయితే ఘర్షణ బలాన్ని వ్యతిరేకించే బలం ఎక్కువైతే అప్పుడు వస్తువు వెనక్కు జరిగింది. ఇక్కడ అంటే ఆ ఘర్షణ బలం సరిపోలేదు, ట్రాలీ పైనుంచి చెక్క దిమ్మె వెనక్కు జరిగింది అనేటువంటిది తెలుస్తుంది. మరి ఘర్షణ బలం ఎప్పుడూ కూడా ఈ ప్రయోగం వల్ల రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. మరి ఆ రెండు అంశాలు ఏంటో చూద్దాం. ఒకటి, ఘర్షణ బలం స్పర్శలో ఉన్న రెండు తలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే స్పర్శలో అంటే తాకుతూ ఉన్నటువంటి ఆ తలాలు, సర్ఫేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వభావం, అంటే అవి నునుపుగా ఉన్నాయా గరుకుగా ఉన్నాయా. నునుపుగా ఉంటే ఘర్షణ బలం తగ్గిపోవడము, గరుకుగా ఉంటేనేమో ఘర్షణ బలం పెరగడము అనేది జరుగుతుంది. కాబట్టి తలాల యొక్క స్వభావం పైన ఘర్షణ బలం ఆధారపడి ఉంటుంది. మరి రెండో విషయం ఏమిటయ్యా అంటే, ఘర్షణ బలం స్పర్శలో ఉన్న రెండు వస్తువుల మధ్య గల అవిలంబ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆ రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి ప్రయోగించుకునేటువంటి అవిలంబ బలంపై కూడా ఇది ఆధారపడి ఉంటాయి. మరి నునుపైనటువంటి తలాలను మనం గమనించినట్లయితే ఇలాంటి తలాలను మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి తలాల మీద ఘర్షణ బలం చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి వీటి మీద ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గరుగు తలాలను మనం పరిశీలించైతే ఇటుక కావచ్చు, మట్టి నేల కావచ్చు, అలాగే ఇటుకతో కట్టినటువంటి గోడ కావచ్చు, ఇవన్నీ కూడా గరుగు తలాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నునుపైనటువంటి తలాలపైన ఘర్షణ బలం తక్కువగా ఉంటుందని, గరుగుగా ఉండే తలాలపైన ఘర్షణ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. మరి ఘర్షణ ఎన్ని రకాలుగా ఉంటుంది? అన్ని ఘర్షణలు ఒకేలాగా ఉంటాయా? ఘర్షణలు వేరువేరు రకాలు ఉన్నాయా? అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఘర్షణలో మొత్తం నాలుగు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, స్థైతిక ఘర్షణ. రెండవది, జారుడు ఘర్షణ. మూడవది, దుర్లుడు ఘర్షణ. నాలుగవది, ప్రవాహి ఘర్షణ. అంటే ఇప్పటి వరకు మనం ఘర్షణ అనే దాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఘర్షణలో రకరకాలుగా ఉన్నాయి, ఏ రకాలు ఎక్కడెక్కడ ఉంటాయి, మన నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఈ ఘర్షణను చూడవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా స్థైతిక ఘర్షణ అనేదాన్ని చూద్దాం. స్పర్శలో ఉన్న రెండు తలాలు పరస్పరం నిచ్చల స్థితిలో అంటే కదలకుండా ఉన్నట్లయితే వాటి మధ్య జరిగే ఘర్షణ ఏమంటారు అంటే స్థైతిక ఘర్షణ. మన నిత్య జీవితంలో స్థైతిక ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని మనం మోస్తూ ఉన్నాం అనుకోండి, మీరు స్కూల్ బ్యాగ్ ఉంది, మీరు మోస్తూ ఉన్నారు, ఆ స్కూల్ బ్యాగ్కి మీకు జరిగేటువంటి ఘర్షణ స్థైతిక ఘర్షణే. అలాగే మనం ఏ వస్తువునైనా మోస్తూ ఉన్నట్లయితే ఆ వస్తువుకి మనకు జరిగే ఘర్షణ స్థైతిక ఘర్షణే అవుతుంది. అలాగే ఒక వస్తువుపై వేరే వస్తువును ఉంచినప్పుడు కూడా అక్కడ జరిగేటువంటి ఘర్షణ స్థైతిక ఘర్షణగా చెప్పుకోవాలి. మరి దీన్ని ఒక ఉదాహరణ ద్వారా మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. వస్తువులపై మేకులు బిగించుట,
ఇది మనం నిత్య జీవితంలో చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో క్యాలెండర్లు ఇవి తగిలించుకోవడానికి, అలాగే హ్యాంగర్లు తగిలించుకోవడానికి మనం మేకులు కొడుతూ ఉంటాం. మరి మేకులు కొట్టాలంటే ఏం కావాలి? ఒక సుత్తి కావాలి. మరి ఆ సుత్తి తీసుకొని ఈ మేకును లోపలికి కొడుతూ ఉన్నప్పుడు చెక్కలోకి, ఆ తర్వాత గోడలోకి దిగుతుంది. అప్పుడు మనకు ఆ హ్యాంగరు ఏదైనా బట్టలు తగిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ మేకును చెక్కలోకి ఆ తర్వాత గోడలోకి దించడానికి మనం సుత్తిని ఉపయోగించి ఘర్షణ బలాన్ని, సుత్తిని ఉపయోగించి మనం కండర బలాన్ని ఉపయోగించాము. ఇది మేకు అనేది చెక్కతో ఆ తర్వాత గోడతో ఘర్షణ బలాన్ని ఎదుర్కొని వ్యతిరేకించి ఇది లోపలికి ప్రయాణించింది. ఇప్పుడు ఈ లోపలికి దిగబడినటువంటి ఈ మేకు, ఈ చెక్క మరియు గోడ ఇవన్నీ కూడా స్థైతిక ఘర్షణను కలిగి ఉంటాయి. ఈ స్థైతిక ఘర్షణతో ఈ వస్తువులు నిలిచి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనం స్థైతిక ఘర్షణ గురించి చెప్పుకోవచ్చు. తర్వాత జారుడు ఘర్షణ అంటే ఏంది, అది ఎక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. జారుడు జారణం అన్నమాట. ఒక వస్తుతలం పరంగా రెండవ వస్తుతలం సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు వాటి మధ్య జరిగే ఘర్షణను జారుడు ఘర్షణ అంటాం. జారిపడడం అనేది మనకు సర్వసాధారణంగా జరుగుతుంటుంది. నూనె వస్తువులు ఏదైనా ఉలికినప్పుడు పాలరాయితో మనం నేల పరిచినప్పుడు దాని మీద ఏదైనా నూనె కానీ నీళ్లు కానీ పడినప్పుడు మనం చూసుకోకుండా వెళ్తే ఏమవుతుంది, జారి పడిపోతాం. అంటే ఒక వస్తు బలంగా రెండో వస్తు తలం సాపేక్ష చలనంలో ఉంది, అక్కడ నేల అనేది నిశ్చలంగా ఉంది, పైన మనం ప్రయాణిస్తున్నాం, మనం చలనంలో ఉన్నాము. అప్పుడు ఆ వస్తు ఆ నేలకి మనకు మధ్య ఘర్షణ తగ్గిపోవడం వలన, జారుడు ఘర్షణ తగ్గడం వలన మనం సులభంగా జారి కింద పడిపోతూ ఉంటాం. మరి మంచు పైన స్కేటింగ్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ గమనించండి, వీళ్ళు మంచు మీద సులభంగా జారడం కోసంగా వాళ్ళు ఆ విధంగా సులభంగా జారడానికి వీలుగా ఉండేటువంటి బూట్లను వాళ్ళు వేసుకొని చక్కగా మంచు పైన స్కేటింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి, బాగా అనుభవం మీద ప్రాక్టీస్ మీద చక్కగా వస్తుంది, లేకపోతే అది అక్కడ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే మంచుకి మన కాళ్ళకు ఉండేటువంటి బూట్లకు మధ్య ఘర్షణ బలం చాలా తక్కువగా ఉన్నందువల్ల జారుడు ఘర్షణ వలన సులభంగా ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణించగలుగుతాం. ఎక్కువ శ్రమ లేకుండా ప్రయాణించడానికి ఈ జారుడు ఘర్షణ అనేది ఉపయోగపడుతుంది. ఇక తర్వాత ఉండేటువంటి ఘర్షణ ఏమనుకున్నాం, అది దొర్లుడు ఘర్షణ. ఇక్కడ చూడండి, దొర్లుడు ఘర్షణ, ఒక వస్తువు రెండవ వస్తుతలంపై దొర్లేటప్పుడు వాటి మధ్య ఉండేటువంటి ఘర్షణను దొర్లుడు ఘర్షణ అంటారు. అంటే జారుడు ఘర్షణ కాకుండా దీన్ని దొర్లుడు ఘర్షణగా మార్చాం అన్నమాట. అంటే అలా మనం కొన్ని సందర్భాల్లో జారుడు ఘర్షణ దొర్లుడు ఘర్షణగా మారిస్తే మనకు దాన్ని తీసుకెళ్లడం చాలా సులభంగా ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం సూట్ కేసు నిండా బట్టలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ సూట్ కేసును మోస్తున్నాం అనుకోండి, మనకు సూట్ కేసుకి మధ్య స్థైతిక ఘర్షణ వల్ల మనకు చాలా బరువుగా ఉంటుంది. అదే ట్రాలీ సూట్ కేసు అంటే, ఆ సూట్ కేసు గనక మనకు వెనక వీల్స్ కానీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, దాన్ని సులభంగా లాక్కెళ్ళచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా ట్రాలీ సూట్ కేసుని చక్కగా లాక్కుంటూ అదే ఒక ఆటలాగా తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే సూట్ కేసును మోసేటప్పుడు మనకు అది బరువుగా అనిపించింది, కానీ దొర్లించుకుంటూ చక్రాలపైన తీసుకొని ట్రాలీలాగా ట్రాలీ సూట్ కేసును తీసుకువెళ్తే ఎంత బరువు అయినా ఎంత దూరమైనా మనం దాన్ని లాక్కెళ్ళగలుగుతాం. అంటే స్థైతిక ఘర్షణ కన్నా దొర్లుడు ఘర్షణ చాలా సులభమైంది, అది ఘర్షణ బలాన్ని తగ్గిస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక అతను చూడండి, ఈ విధంగా ఒక సూట్ కేసుని తీసుకెళ్తూ ఉన్నాడు, చాలా బరువైన సూట్ కేసు, ఈ ట్రాలీ ద్వారా అతను సులభంగా ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్తాడు. మరి ఈ దొల్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోవడం కోసంగా మనం ఇప్పుడు ఒక కృత్యాన్ని చేస్తుద్దాం. దానికంటే ముందు బాల్ బేరింగ్స్ చూడండి. ఆ బాల్ బేరింగ్స్ చూసిన తర్వాత మనం ఆ కృత్యాన్ని చేస్తుద్దాం. ఈ బాల్ బేరింగ్లు అంటే ఏంటి, మనకు ఫ్యాన్లలో కానీ సైకిళ్లలో కానీ ఈ విధంగా గుండ్రంగా ఉండేటువంటి బాల్స్ స్థూపాకార చట్రాల మధ్య ఈ విధంగా బిగిస్తారు. వీటిని మనం బాల్ బేరింగ్స్ అంటాం. చట్రాల మధ్య బిగించినటువంటి బాల్స్ను బాల్ బేరింగ్స్ అంటారు. ఇవి ఈ రెండు చట్రాల మధ్య ఏర్పడేటువంటి ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడతాయి. మరి బాల్ బేరింగ్లు
ఇవి దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఘర్షణను తగ్గిస్తాయి. కొన్నాళ్ళకు ఈ బాల్ బేరింగ్స్ అనేవి అరిగిపోతాయి, మరలా కొత్త వాటిని కూడా వేస్తూ ఉంటాం. ఈ బాల్ బేరింగ్ సూత్రం అవగాహన కోసం ఈ డబ్బా మూతలను ఒకదానిపై ఒకటి ఉంచి తిప్పేటువంటి ఒక ప్రయోగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మొదటి సందర్భంలో ఈ విధంగా రెండు డబ్బా మూతలను ఒకదానిపైన ఒకటి వేసి ఒకటి తిప్పినప్పుడు కొంచెం కష్టంగా ఒకదాని మీద ఒకటి అవి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే డబ్బా మూతల మధ్యలో కొన్ని గోళీలను ఉంచి తిప్పినప్పుడు ఆ గోళీల వలన ఆ పైన ఉండేటువంటి మూత సులభంగా తిరగలుగుతుంది. అంటే ఇక్కడ మనం డబ్బా మూతలు ఒకదానిపై ఒకటి జారుతున్నప్పుడు చాలా కష్టంగా తిప్పగలుగుతున్నాడు, అదే గోళీలను ఉంచినప్పుడు అది దొర్లుడి ఘర్షణగా మారి సులభంగా తిప్పగలుగుతున్నాడు. మరి జారుడి ఘర్షణను దొర్లుడి ఘర్షణగా మారిస్తే ఘర్షణ బలం తగ్గుతుంది అనేది ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ టైర్లలో ఉండేటువంటి బాల్ బేరింగ్స్ ఏ విధంగా పనిచేస్తాయో ఇక్కడ చూడవచ్చు. మనం టైర్ లోపలి భాగం చూస్తున్నాము, ఈ రెండు వేగంగా తిరుగుతున్న ఈ చట్రాలు, ఈ చట్రాల మధ్యలో ఘర్షణ బలాన్ని నివారించడానికి ఈ విధంగా గుండ్రంగా ఉండేటువంటి గోళీలను ఏర్పాటు చేశారు. ఈ గోళీలు కనుక లేకపోతే, ఈ బాల్స్ కనుక లేకపోతే ఈ టైరు ఈ చట్రాలన్నీ కూడా రెండు ఒకదానితో ఒకటి ఒరుసుకొని విపరీతంగా జారిపోయి అవన్నీ కూడా విరిగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. మరి ఇంకొకసారి చూద్దాము. మరి మనం రోజు వాడేటువంటి సైకిల్ లోపల వెనక చక్రం లోపల ఉండేటువంటి పళ్ళ చక్రాన్ని తీసి లోపల బాల్స్ని ఏ విధంగా బిగిస్తారో ఈ వీడియో ద్వారా మనం చూడగలుగుతున్నాము. చూడండి, ఇక్కడ ఈ సైకిల్ మెకానిక్ ఏం చేస్తున్నాడంటే దీని లోపల ఉండేటువంటి బాల్స్ను బయటికి తీస్తున్నాడు. అంటే అవన్నీ కూడా చూడండి గ్రీజుతో నిండి ఉంటాయి. ఈ గ్రీజు కూడా ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడతాయి ఈ బాల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఈ బాల్స్ని, ఈ బాల్స్ని తీసివేసి మళ్ళీ కొత్త బాల్స్ను వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ చూడండి గ్రీజు గంధన ఇలాంటి వాటిని ఇక్కడ పూసి ఈ ఘర్షణ బలాన్ని తగ్గిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బాల్స్ని అన్నింటినీ కూడా లోపల అరేంజ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ లోపల. మరి ఈ విధంగా బాల్ బేరింగ్స్ అనేవి మనకు సైకిళ్లలో, అలాగే అన్ని రకాల వాహనాల యొక్క చక్రాల్లో, ఫ్యానులలో, వీటన్నిటిలో కూడా మనకు బాల్ బేరింగ్స్ అనేవి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అవన్నీ కూడా దొర్లుడు ఘర్షణను కలిగిస్తాయి. ఫ్యాన్లో ఉండేటువంటి బేరింగ్లు దొర్లుడు ఘర్షణను ఏర్పరుస్తాయి. మనం సీలింగ్ ఫ్యాన్లో కానీ టేబుల్ ఫ్యాన్లో కానీ ఈ విధంగా బేరింగ్ బాల్ బేరింగ్ అనేటువంటి వాటిని చూస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బాల్స్ను ఈ గుండ్రంగా ఉండేటువంటి చట్రాల మధ్యలో అమరుస్తారు. మరి ఫ్యాన్ వేగంగా తిరిగినప్పుడు ఈ రెండు చట్రాలు ఒకదానితో ఒకటి కలుసుకొని ఘర్షణ పడకుండా మధ్యలో ఈ విధంగా బాల్స్ నేర్పరచడం వలన సులభంగా ఒకదాని మీద ఒకటివి దొల్లగలుగుతాయి. మరి బాల్ బేరింగ్లు యంత్రాలలో గల ఇనప రాడ్ల మధ్య ఘర్షణను తగ్గించేందుకు ఉపయోగించేటువంటి పదార్థాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. మరి బాల్ బేరింగ్లు ఏం చేస్తాయి అంటే ఇవి జారుడు ఘర్షణను దొల్లుడు ఘర్షణగా మార్చి బలాన్ని తొలగిస్తాయి. కాబట్టి బాల్ బేరింగ్లు అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. మనకు ఈ జారుడు ఘర్షణని దొల్లుడు ఘర్షణగా మార్చడం వలన తక్కువ బలంతో ఎక్కువ పని చేయగలుగుతాం. ఒక కిరోసిన్ డబ్బా ఉందనుకొని, కిరోసిన్ డ్రమ్ము, ఆ కిరోసిన్ డ్రమ్మును కిరోసిన్ నింపి మూత బిగించి దాన్ని మోసుకెళ్ళడం చాలా కష్టం. అదే కిరోసిన్ డబ్బాను బోర్ల పడవేసి నెట్టుకుంటూ వెళ్తే ఎంత దూరమైనా తీసుకెళ్ళగలుగుతాం. అంటే అక్కడ మనం స్థైతిక ఘర్షణను దొల్లుడు ఘర్షణగా మార్చాం. సో ఆ విధంగా స్థైతిక ఘర్షణ కన్నా జారుడు ఘర్షణ, జారుడు ఘర్షణ కన్నా దొల్లుడు ఘర్షణ మనం బలాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ఘర్షణలో ఉండేటువంటి రకాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. స్థైతిక ఘర్షణ గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత జారుడు ఘర్షణ గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత దొల్లుడు ఘర్షణ గురించి కూడా చెప్పుకున్నాం. మరొకటి ప్రవాహి ఘర్షణ అనేది ఉంది. మరి ఇక్కడ గమనించండి, గాలిలో పక్షులు గాలి ప్రవాహానికి ఎదురీది గాలి ప్రవాహం కలిగించేటువంటి ఘర్షణను అధిగమించి వాటి యొక్క రెక్కల సహాయంతో పక్షులన్నీ కూడా ఆకాశంలో విహరించగలుగుతాయి. అంటే పక్షులు ఎగరాలి అంటే అవి గాలి ప్రవాహం యొక్క ఘర్షణను వ్యతిరేకించి వాటి యొక్క రెక్కల నిర్మాణం ప్రత్యేకంగా ఉన్నందువల్ల అవి సులభంగా ఎగరగలుగుతాయి. అంటే
గాలి ప్రవాహం కలిగించేటువంటి ఘర్షణనే ఇక్కడ మనం ప్రవాహి ఘర్షణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రవాహాలు ఏవైనా సరే ఘర్షణ కలిగిస్తాయి. మరి నీటిలో చేపలు ఈదేటప్పుడు కూడా అవి నీటి ప్రవాహం కలుగజేసేటువంటి ఘర్షణను వ్యతిరేకించి అవి ముందుకు ప్రయాణించగలుగుతాయి. అంటే ఏ ప్రవాహమైనా సరే ఘర్షణను కలిగిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహి ఘర్షణను ఎదుర్కొని మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరి ఈ సూత్రాలను ఆధారంగా చేసుకొని పక్షి ఎగరడం చూసే మానవుడు విమానాన్ని కనిపెట్టాడు. పక్షికి రెక్కలు ఉన్నట్లే విమానానికి కూడా రెక్కలు ఉంటాయి. పక్షి రెక్కలు తేలికగా బోలు ఎముకలతో ఉండి అవి సులభంగా ఎగురగలుగుతాయి. అలాగే మానవుడు కూడా విమానాన్ని కనిపెట్టే సమయంలో ఈ పక్షులు ఏ విధంగా ఎగరగలుగుతున్నాయి, వాటి యొక్క రెక్కల నిర్మాణం ఏ విధంగా ఉంది, వాటన్నిటినీ పరిశీలించి విమానాన్ని తయారు చేశాడు. కాబట్టి విమానాలు కూడా ప్రవాహి ఘర్షణను ఎదుర్కొని ప్రయాణించగలుగుతాయి. ఇక్కడ గమనించండి, గాలిలో ఎగురుతున్నటువంటి ఒక విమానం ఏ విధంగా గాలి యొక్క ప్రవాహాన్ని వ్యతిరేకించి ప్రయాణం చేస్తుందో గమనించవచ్చు. పక్షులకు రెక్కలు ఉన్నట్లే విమానాలకు కూడా ఈ రెక్కలు ఎంతో కీలకమైనవి. ఆ రెక్కల్లో ఉండేటువంటి గాలి యొక్క పీడనంలో ఉండేటువంటి తేడాల వల్ల విమానం సులభంగా ఎగరగలుగుతుంది. దీనికి సంబంధించి ఒక బెర్నౌలి సూత్రం అనేది కూడా ఉంది. మరి ఇక్కడ గమనించినట్టయితే రెక్కల యొక్క నిర్మాణంలో మరి గాలి ప్రవాహం ఏ విధంగా చొరబడి ఈ విధంగా విమానం యొక్క రెక్క పైన క్రింది భాగంలో ఒత్తిడి కలిగించి పైభాగానికి రెక్కలు పైకి ఎగిరేటట్లు విమానం ఎగరగలిగేటట్లు చేయగలుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి విమానాలు ఎగరడంలో కూడా ప్రవాహి ఘర్షణ అనేటువంటిది మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ విధంగా విమానం పైభాగంలో గాలి ఒత్తిడి తక్కువగా ఉండి కింద నుండి గాలి యొక్క ఒత్తిడి పెరగడం వలన ఆ ప్రవాహి ఘర్షణను ఎదుర్కొని ఆ విమానాలు సులభంగా ప్రయాణించగలుగుతాయి. అలాగే హెలికాప్టర్ కూడా చూడండి. హెలికాప్టరు ప్రయాణించేటప్పుడు కూడా మరి పైన ఉండేటువంటి ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో అది గాలి ప్రవాహాన్ని నెట్టివేసి ఆ గాలి ప్రవాహం కలిగించేటువంటి ఘర్షణ బలాన్ని ఆపి హెలికాప్టర్ని గాలిలో ఎగరగలిగేటట్టు చేయగలుగుతుంది. మరి ప్రవాహం యొక్క ప్రవాహి యొక్క అంటే ఆ గాలి యొక్క ఘర్షణ అనేది లేకపోతే ఈ విధంగా మనం విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ గాలిలో నడపడం అనేది సాధ్యమయ్యేది కాదు. అంటే ఘర్షణ బలం ఉండడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రవాహి ఘర్షణ అంటే ఏమిటంటే వస్తువులు ప్రవాహాలు గుండా చలించేటప్పుడు ఆ ప్రవాహులు వస్తువులపై కలగజేసే ఘర్షణనే ప్రవాహి ఘర్షణ అంటాం. అంటే పక్షులు కావచ్చు, అలాగే విమానాలు కావచ్చు, నీటిలో ఈదులాడే చేపలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా ప్రవాహాలు కలిగించేటువంటి ఘర్షణను ఎదుర్కొనడం వల్లనే ఇవి స్వేచ్ఛగా సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నాయి. కాబట్టి ప్రవాహి ఘర్షణ అంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. మరి ఘర్షణ వల్ల మనకు లాభం ఉందా నష్టం ఉందా తెలుసుకోవాలి. ఘర్షణ మనకు మిత్రుడా శత్రువా అది ఆలోచించినట్లయితే మనం ఇక్కడ మనకు నిత్య జీవితంలో అనేక సందర్భాలలో మనకు ఘర్షణ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఘర్షణ మనకు అవసరం లేని విషయంగా కనిపిస్తుంది, కానీ తప్పనిసరిగా ఘర్షణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి ఘర్షణ మనకు శత్రువా మిత్రుడా చూద్దాం. ఇక్కడ చూడండి, అరిగిపోయినటువంటి ఒక ఇరుసు. అంటే యంత్రాలలో ఇలాంటి భాగాలన్నీ కూడా ఘర్షణ బలం వలన అరిగిపోయి మళ్ళీ కొత్త వస్తువులు వాడాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఘర్షణ బలం మనకు అవసరం లేకపోయినప్పటికీ వస్తువులు పనిచేయాలంటే ఈ విధంగా యంత్ర భాగాలన్నీ అరిగిపోవడం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఘర్షణ వలన అరిగిపోయినటువంటి యంత్రం యొక్క లోపలి భాగాలు చూడండి ఈ విధంగా తయారైపోయినాయి. వీటన్నిటిని కూడా మళ్ళీ మనం కొత్తవి కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుంది. ఈ ఘర్షణ తగ్గించాలంటే మనం ఏం చేయాలంటే కందెనలు వాడాలి. యంత్ర భాగాల మధ్య ఘర్షణ తగ్గించేందుకు ఉపయోగించే పదార్థాలను కందెనలు అంటారు. వీటినే ఇంగ్లీష్లో లూబ్రికెంట్స్ అంటారు. మనం సైకిల్లో కానీ మిషన్లో కానీ ఫ్యాన్లో కానీ నూనె వేస్తూ ఉంటాం, ఆయిల్ అనేది. ఇది ఆ ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే తలానికి తలానికి మధ్య
ఒరిపిడిని తగ్గించడం కోసం మనం నూనె వంటి పదార్థాలను వేయడం వలన అవి సులభంగా కదులుతాయి. ఇప్పుడు తలుపుకు కూడా చిలుకలు అవి సరిగా పడకుండా శబ్దం వస్తున్నాయి అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, కొబ్బరి నూనె కానీ అక్కడ రెండు మూడు చుక్కలు వేస్తారు, అప్పుడు అది సులభంగా కదులుతుంది. ఎందుకంటే తుప్పు బట్టి అవి గట్టిపడిపోతూ ఉంటాయి. కాబట్టి లూబ్రికెంట్స్గా మనం వాడేటువంటి వాటిల్లో కొబ్బరి నూనె, మామూలు నూనె, అలాగే గ్రీజు, అలాగే వ్యాజలైన్, ఇవన్నీ కూడా మనకు కందెనలుగానే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గమనించండి, కందెనలు, గ్రీజు, వ్యాజలైన్ ఇవన్నీ కూడా మనకు ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటన్నిటిని కూడా మనం వాహనాల్లోనూ, అలాగే మనం ఉపయోగించేటువంటి అనేక రకాల వస్తువుల్లోనూ ఘర్షణను తగ్గించడానికి వీటన్నిటిని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి కొన్ని యంత్రాల్లో వాళ్ళు చక్కగా పైనే చిన్న చిన్న పాత్రలను ఏర్పాటు చేసి వాటిలోనే ఈ విధంగా లూబ్రికెంట్స్ని ఏర్పాటు చేసి ఒక రాడ్ సహాయం, ఒక గొట్టం సహాయంతో ఈ లోపలికి అమర్చారు. అంటే యంత్రం పనిచేస్తున్న సమయంలోనే ఈ విధంగా లూబ్రికెంట్స్ అనేవి లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. మరి ఘర్షణ మనకు మిత్రుడా శత్రువా అనేది మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకో సందర్భంలో చూడండి, ఒక అబ్బాయి ఈ విధంగా మంచు మీద చక్కగా స్కేటింగ్ చేసుకుంటూ చాలా సంతోషంగా వెళ్తున్నాడు. అదేవిధంగా పచ్చగడ్డి మీద అదే అబ్బాయి మరి సులభంగా జారి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎందుకంటే మంచు యొక్క తలం మీద ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది, అందువల్ల వాడు సులభంగా జారగలుగుతున్నాడు. అదే పచ్చగడ్డి పైన ఘర్షణ బలం ఎక్కువగా ఉన్నందువల్ల వాడు సులభంగా జారలేడు. మరి వాహనాల యొక్క టైర్ల యొక్క అడుగు భాగంలో కూడా ఈ విధంగా గాడులు ఏర్పాటు చేసి మనం ఘర్షణ బలాన్ని పెంచి వాహనాలను సురక్షితంగా నడపగలుగుతున్నాం. మరి ఘర్షణ వలన అప్పుడప్పుడు యంత్రాల్లో విద్యుత్ షాక్ కట్టేటువంటి ప్రమాదం, అంటే స్థావర విద్యుత్ ఏర్పడి ఈ విధంగా ఎలక్ట్రిక్ షాక్ అనేది కొట్టడానికి కూడా అవకాశం ఉంది ఈ ఘర్షణ వలన. అలాగే కొన్నిసార్లు మన ఇళ్లలో గచ్చు నేల మీద జారి పడేటువంటి ప్రమాదం కూడా ఉంది ఘర్షణ బలం తగ్గినప్పుడు. మరి అలాగే మంచుపై నడిచేటువంటి వ్యక్తుల యొక్క బూట్లు మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క బూట్ల యొక్క అడుగు భాగంలో ఈ విధంగా గాడులు అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే వాళ్ళు జారి పడేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ మంచులో నడిచేందుకు వాడేటువంటి బూట్లు, స్కేటింగ్ చేయడానికి అవసరమైనటువంటి ఈ విధంగా రోలర్స్ మనం గమనించవచ్చు. అలాగే మరి ఈ భూమి మీద అసలు ఘర్షణ అనేది లేకపోతే ఏమవుతుంది? మనం ఏ వస్తువును కూడా పట్టుకోలేము, అంతెందుకు మనము నడవలేము, పరిగెత్తలేము. అంటే మనం నడవాలి అంటే మన కాళ్ళకి మనం నడిచేటువంటి తలానికి మధ్య ఘర్షణ బలం సరిగ్గా ఉండాలి. ఘర్షణ బలం కరెక్ట్గా ఉన్నట్లయితే మనం సురక్షితంగా నడవగలుగుతాం, ఘర్షణ బలం లేకపోతే మనం పరిగెత్తలేము. కాబట్టి ఈ భూమి మీద ఘర్షణ అనేది చాలా అవసరము. కొన్ని సందర్భాల్లో ఘర్షణ ఎక్కువయ్యి అక్కడ యంత్ర సామాన్లు, యంత్రంలో ఉండేటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అది అరిగిపోయి వాటిని కొత్త వేసుకోవాల్సి వస్తుంది. మరి పెన్సిల్తో కాగితం మీద మనం రాస్తూ ఉన్నాం, లేదా పెన్నుతో రాస్తూ ఉన్నాం, అలాగే నల్లబల్లపై శుద్ధముక్కుతో రాస్తూ ఉన్నాం. ఇలా రాసేటప్పుడు కూడా మనం ఘర్షణ బలం వల్లనే ఇవి చేయగలుగుతూ ఉన్నాం. అంటే కొన్ని పనులలో మనకు ఘర్షణ సహాయకారిగా ఉంటే కొన్ని పనులలో ఘర్షణ మనకు వినాశకారిగా ఉంది. కాబట్టి ఘర్షణ అనేది మానవాళికి మిత్రుడు మరియు విరోధి అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఈ ఘర్షణ నిత్య జీవితంలో ఎక్కడెక్కడ మనకు ఎదురవుతుంది ఆ సందర్భాలన్నీ కూడా మనం ఇక్కడ కొన్ని కొన్ని కృత్యాల ద్వారా చూద్దాం. వివిధ తలాల మీద నడక చూడండి. ఇక్కడ మ్యాగీ అనే అమ్మాయి గరుకు రోడ్డు మీద స్కేటింగ్ లాంటి బూట్లు వేసుకొని, ఈ విధంగా చక్రాలు ఉన్నటువంటి బూట్లు వేసుకొని సులభంగా వెళ్ళగలిగింది. అదే కొంచెం నున్నగా ఉండేటువంటి రోడ్డు మీద కొంత దూరము ప్రయాణించిన తర్వాత మాత్రమే ఆగలిగింది. ఆ తర్వాత తడిగా ఉన్నటువంటి రోడ్డు మీద ఆ అమ్మాయి ఆగలేకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంది. ఇక పూర్తిగా మంచుతో నిండి ఉన్నటువంటి దానిపైన మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ అమ్మాయి ఆగడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంది, చివరిలో అమ్మాయి పడింది కూడా. అంటే వివిధ తలాల మీద నడిచేటప్పుడు మన కాళ్ళకి ఆ తలానికి మధ్య ఉండేటువంటి ఘర్షణ ద్వారా మనం ఏ విధంగా నడవాలనేది తెలుస్తూ ఉంటుంది. మరో ఇక్కడ ఇంకొక కృత్యం చూడండి,
ఒక అట్ట ముక్కను తీసుకోండి. ఈ అట్ట ముక్క పైన ఒక ఐస్ ముక్కను, అలాగే ఐస్ ఐస్ క్యూబ్ అంటారు కదా, ఐస్ క్యూబ్ను, అలాగే ఒక రూపాయి బిళ్ళను, అలాగే ఒక ఎరేజర్, ఈ మూడింటిని ఉంచి ఈ అట్టను కాస్త ఏటవాలుగా కదిలించండి. ఇప్పుడు గమనించండి, ఐస్ ముక్క అన్నిటికంటే ముందుగా జారింది, ఆ తర్వాత రూపాయి నాణ్యం జారింది, ఆ తర్వాత ఎరేజర్ జారిపోయింది. అంటే మంచు ముక్కకి లేదా ఐస్ ముక్కకి మరియు అట్టకి మధ్య ఘర్షణ బలం తక్కువగా ఉన్నందువల్ల అది వేగంగా ముందుకు పడిపోయింది. రూపాయి నాణ్యానికి అట్టకి మధ్య కొద్దిగా ఘర్షణ ఉన్నందువల్ల అది కొంచెం ఆలస్యంగా జారింది. ఇక ఎరేజర్కి అలాగే అట్ట ముక్కకి ఘర్షణ బలం ఎక్కువగా ఉన్నందువల్ల అది చాలా ఆలస్యంగా జారింది. మరి ఇంకొక ప్రయోగం చేసి చూడండి. ఒక ఏటవాలుగా ఉంచేటువంటి కొన్ని చెక్కలను తీసుకొని ఈ విధంగా వాలుతలం యొక్క ఎత్తు పెంచుతూ పోండి. మరి వాలుతలం యొక్క ఎత్తు పెంచుతూ పోతూ అన్ని బంతులను ఒకేసారి వదిలినప్పుడు వాలుతలం యొక్క ఎత్తు పెరిగే కొద్దీ వస్తువు సులభంగా జారడం అనేది తెలుస్తుంది. అంటే వాలుతలం యొక్క ఎత్తు పెరిగే కొద్దీ ఘర్షణ బలం తగ్గిపోవడం వలన వస్తువు వేగంగా ప్రయాణిస్తుంది. వాలుతలం యొక్క ఎత్తు తగ్గే కొలది అక్కడ ఉండేటువంటి బంతులన్నీ కూడా చాలా నిదానంగా జారే. ఇక్కడ ఇంకొక కృత్యం చూడండి. ఇక్కడ ఒక బ్లాక్ అంటే ఒక చెక్క దిమ్మెను స్ప్రింగ్ త్రాస్ సహాయంతో ఈ విధంగా లాగినప్పుడు మన ఎఫర్ట్ సరిపోక, అంటే మన బలాన్ని సరిపోక కదలలేదు. ఆ తర్వాత మరికొంత బలంతో లాగినప్పుడు అది ముందుకు జరగడం అనేది చూడవచ్చు. అంటే ఇక్కడ ఈ చెక్క దిమ్మెకు మరియు ఈ చెక్క బల్లకు మధ్య ఉండేటువంటి ఘర్షణ బలానికి వ్యతిరేకంగా మనం కొంత ఎక్కువ బలాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే ఇది ముందు కదలడము స్ప్రింగ్ త్రాసులో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైనా ఒక వస్తువును తక్కువ బలంతో నెట్టినప్పుడు అది చాలా నెమ్మదిగా కదులుతుంది. అదే వస్తువును మనం మరికొంత ఎక్కువ బలంతో నెట్టినప్పుడు అది త్వరగా కదులుతుంది. అంటే తక్కువ బలాన్ని ఉపయోగించినప్పుడు ఆ వస్తువు కలుగు చేసేటువంటి ఘర్షణ బలం వలన అది నెమ్మదిగా ప్రయాణించింది. ఎక్కువ బలంతో నెట్టినప్పుడు ఘర్షణ బలానికి వ్యతిరేకంగా ఎక్కువ బలం పనిచేసి ఆ వస్తువును ముందుకి త్వరగా నెట్టగలిగింది. తర్వాత ఘర్షణ బలం మీద గరుగుతలం ప్రభావం చూడడానికి మరొక కృత్యం చేద్దాం. ఇక్కడ ఒక ఏటవాలు పీటను, అలాగే ఒక నునుపోయినటువంటి తలాన్ని ఉంచి ఒక బంతిని పంపించినప్పుడు అది వేగంగా సులభంగా జారిపోయింది. ఇప్పుడు ఒక గరుగుతలాన్ని ఉపయోగించి అక్కడ ఒక బంతిని వేసినప్పుడు అది నెమ్మదిగా జారి కొంత దూరం వరకే వెళ్ళింది. అంటే గరుగుతలం పైన ఘర్షణ ఎక్కువగా ఉన్నందువల్ల అది చాలా ఆలస్యంగా ప్రయాణించింది. మరి ఇంకొక ప్రయోగం చేసి చూద్దాం. ఘర్షణ బలంపై స్పర్శ వైశాల్య ప్రభావం చూసినట్లయితే రెండు ఇటుకలను అడ్డంగా ఉంచి స్ప్రింగ్ త్రాస్తో లాగినప్పుడు రీడింగ్ ఎంత ఉందో గమనించండి. అలాగే ఈ రెండు ఇటుకలను నిలువుగా ఉంచి లాగినప్పుడు స్ప్రింగ్ త్రాస్తో ఎంత రీడింగ్ ఉందో గమనించండి. ఈ రెండు రీడింగ్లు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఘర్షణ బలం పైన స్పర్శ వైశాల్య ప్రభావము ఏమీ ఉండదు. అంటే అడ్డంగా ఉంచినప్పుడు ఎక్కువ వైశాల్యం ఉన్నప్పటికీ, నిలువుగా ఉంచినప్పుడు తక్కువ వైశాల్యం ఉన్నప్పటికీ రెండింటిని లాగడానికి ఒకే బలం ఉపయోగపడిందనే విషయం తెలుస్తుంది. మరి ఈరోజు మనం ఘర్షణ అనే పాఠానికి సంబంధించి ఘర్షణ అంటే ఏమిటి, నిత్య జీవితంలో ఘర్షణ ఏ సందర్భాల్లో మనకు ఎదురవుతుంది, మరి ఘర్షణ బలం ఎన్ని రకాలుగా ఉంటుంది, స్థైతిక ఘర్షణ అంటే ఏమిటి, జారుడు ఘర్షణ అంటే ఏమిటి, దొర్లుడు ఘర్షణ అంటే ఏమిటి, అలాగే ప్రవాహి ఘర్షణ అంటే ఏమిటి, ఇలాంటి ఘర్షణల గురించి మనం తెలుసుకున్నాము. అలాగే ఘర్షణకు సంబంధించినటువంటి అనేక చిన్న చిన్న ప్రయోగాలు మనం ఇంట్లో చేయదగినవి, అలాగే పాఠశాలలో చేయదగినవి ఎన్నో చేశాము. వీటన్నింటినీ కూడా మీరు ఇంటి దగ్గర మరలా ఒకసారి చేసి చూడండి. వాటి యొక్క ఫలితాలను మీ స్నేహితులతో కలిసి చర్చించండి.